రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లను ఖరారు చేసిన సీఎం పెండింగ్లో ఉన్న మరిన్ని స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఏ క్షణంలోనైనా సెకండ్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ల పేర్లతో ప్రకటిస్తారని సమాచారం. అటు ఉమ్మడి అనంతపురం జిల్లాలపైన క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. 11 మంది ఇన్ఛార్జ్ల పేర్లతో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇన్ఛార్జ్లకు సంబంధించి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను ఖరారు చేసిన సీఎం పెండింగ్లో ఉన్న మరిన్ని స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఏ క్షణంలోనైనా సెకండ్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఇన్ఛార్జ్ల పేర్లతో ప్రకటిస్తారని సమాచారం. అటు ఉమ్మడి అనంతపురం జిల్లాలపైన క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. 11 మంది ఇన్ఛార్జ్ల పేర్లతో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇన్ఛార్జ్లకు సంబంధించి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నారు. గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే వైసీపీ ఇన్ఛార్జీల సెకండ్ జాబితా కూడా రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మొదటి జాబితాలో 11 మంది ఇన్ఛార్జీల్ని మార్చిన విషయం తెలిసింది. మరి ఆ రెండో జాబితాను కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణానైనా ఆ విడుదలయ్యే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జీల పేర్లతో మాత్రం ప్రకటన ఉండబోతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాల పైన కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. 11 మంది ఇన్ఛార్జీల పేర్లతో ప్రకటించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే మొత్తం 35 స్థానాలపై క్లారిటీ ఇచ్చినటువంటి వైసీపీ అధిష్టానం ఇంకా మిగతా ఆ స్థానాలపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వడానికి మాత్రం సంసిద్ధం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, ఇన్ఛార్జీల్ని మార్చి ఆ కొత్త వారికి అవకాశం ఇచ్చే దిశగా వైసీపీ అడుగులేస్తా ఉంది. ఇందులో భాగంగా కొంత వ్యతిరేకతలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని బుద్ధగించే ప్రక్రియ కూడా చేస్తా ఉన్నారు. గత వారం రోజులుగా కూడా సీఎంఓ ఆఫీస్ కి ఇప్పటికే సీఎం కలవడానికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. మరి అదే తరహాలో మరి రేపు ఈ జాబితా విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళీ కొంత ఏమన్నా అక్కడ వ్యతిరేకతలు వస్తాయా, అక్కడ పరిస్థితులు ఏందనే దాన్ని ముందే అన్ని క్లారిటీ తీసుకొని ఇన్ఛార్జీలు ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారని మనకున్నటువంటి సమాచారం. మరి మొత్తంగా ఎందుకంటే ముందు గతంలో 11 ఇన్ఛార్జీలు మార్చినప్పుడు కొంత అక్కడ ఉన్నటువంటి నేతల అసంతృప్తి కావచ్చు, ఇతర అంశాలలో కావచ్చు, కొంత వ్యతిరేకతలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే బుద్ధగించి అటువంటి ఇన్ఛార్జీలని ప్రకటించే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తామని మొత్తం. రైట్, థ్యాంక్ యూ సంశివరావు.